డివోషనల్ స్పీచెస్ ఛానల్కి స్వాగతం. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా బెల్ బటన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. దసరా రోజున అందరికీ గుర్తు వచ్చే చెట్టు జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. శమీవృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ శమీవృక్షమును దసరా రోజున పూజించడం వలన ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వృక్షాల్లో రెండు విధాలైనవి ఉంటాయి. ఒకటి దేవతా వృక్షాలు, మరొకటి రాక్షస వృక్షాలు. తులసి, వేప, రావి, జమ్మి, మారేడు ఇవి అన్నీ దేవతా వృక్షాలు. నిద్రగన్నేరు, తుమ్మ ఇవన్నీ రాక్షస వృక్షాలు. జమ్మి చెట్టుకు ఒక విశిష్టత ఉంది. జమ్మి చెట్టులో అపరాజితాదేవి ఉంటుంది. జమ్మి చెట్టుకు నమస్కరించడం చేతనే మనకు నిత్యం అన్ని పనులలో విజయం లభించేలా చేస్తుంది ఈ జమ్మి చెట్టులో ఉన్న అపరాజితాదేవి. ఈ దసరా రోజు మరింత ముఖ్యమైనది శమీ పూజ. ఈ జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద రాసి చెట్టు కొమ్మకి తగిలించాలి. ఇలా చేయటం వలన అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తరువాత కొన్ని జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలాగా భద్రంగా ఇంటికి తీసుకురావాలి. కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకు భయపడి జమ్మి చెట్టు తావున బంగారం కురిపించాడు అనే గాథ ఉంది. అలాంటి జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావించి జమ్మి కొట్టేందుకు రాలేని వారికి ఈ ఆకులను ఇస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే. శమీ పూజ అనంతరం పాలపిట్టను చూచే ఆచారం కూడా ఉన్నది. అజ్ఞాతవాసమందు ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను వస్త్రములను ఈ శమీవృక్షంపై దాచారు. వారి అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది ఆ శమీవృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటూ ఉండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుండి వారికి అన్నింటిలో సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకని విజయానికి శుభసూచకముగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ మొదలయ్యింది. ఈ జమ్మి చెట్టును పూజించిన తరువాత కొన్ని జమ్మి ఆకులను ఇంటికి తీసుకువచ్చి ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఒక బరిణిలో పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఓం ఇంద్రాణి దేవి నమో నమః అనే ఈ మంత్రమును 21 సార్లు జపిస్తూ పసుపు కుంకుమ వేస్తూ పూజ చేయాలి. బెల్లముని నైవేద్యముగా పెట్టాలి. 21 రోజులు ఇలా పూజ చేసుకోవాలి. 21 రోజులు పూజ పూర్తి అయిన తరువాత ఈ ఆకులను నీళ్లలో కలపాలి. ఇంటిలో అయినా కలపవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఈ ఆకులు వేసి నానిన తరువాత ఈ నీళ్లను మొక్కలలో పోయాలి. 21 రోజులు వరుసనే పూజ చేయటం కుదరని పక్షంలో ఎన్ని రోజులు చేశారో చూసుకొని మళ్ళీ మిగిలిన రోజులు లెక్క పెట్టుకొని పూజ చేయాలి. ఎప్పుడైనా కానీ 21 రోజుల పూజ పూర్తి చేయాలి. ఇలా 21 రోజుల పూజ చేయటం వలన గండాలు రాకుండా కాపాడుతుందంట అమ్మవారు. వాహన గండాలు, పిల్లలకు గండాలు తొలగిపోతాయి. విజయదశమి రోజున ఇలా శమీవృక్షాన్ని పూజించి అన్నింటా విజయాలను పొందండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.